పౌష్టికాహార మే గర్భిణీ స్త్రీలకు శ్రేష్టమని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామ సర్పంచ్ మల్లెడి జయప్రభ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని మహేంద్రవాడ గ్రామంలో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు సీమంత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకుంటేనే గర్భిణీలు ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. రాయవరం ప్రాజెక్టు కుతుకులూరు సెక్టార్ ఆధ్వర్యంలో జరిగిన వంటల పోటీల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. అందరు గంధం అక్షింతలో బొట్టు పెట్టండి మేడం వరసెట్. పంచాయతీ వార్డు మెంబర్లకు వారి భార్యలకి వాళ్ళ భర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలతో ఈ కార్యక్రమం మా అంగన్వాడీ టీచర్స్ వచ్చి మమ్మల్ని అడిగారు. ఆరు కలిపి సమానంగా తీసుకుంటేనే అది పౌష్టికాహారం అవుతుంది. ఏదో ఒక్క రకమైన పదార్థం మనకి సమాధానం అది పౌష్టికాహారం అవుతుంది. ఏదో పెట్టే రకంగా కలుపుకోవాలి, కాయగూరలు, ఆకుకూరలు, మాంసం సంబంధించి పప్పులు అన్ని రకాలు ఉంటాయి. మంచివి కూడా ఒక రకమైన ఆహారం, అన్ని కూడా సమకాలంలో తీసుకుంటే అది పౌష్టికాహారం అవుతుంది. ఏదో ఒక్క రకం పదార్థం చేయడం వల్ల ఉపయోగం లేదు. మన రోజు తీసుకునే పదార్థాల్లో ఈ ఆరు రకాల పదార్థాలు ముఖ్యంగా ఉన్నాయి. అవి ఏంటంటే చిన్ని చిన్ని తీయాలి, ఎక్కువ హెవీ కాదు, చిన్న చిన్న పెట్టుకుంటే ఒక నిమిషం అయ్యాక కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా మంచి బతకాలంటే అప్పుడైతే వీడియో అంటే చెప్తున్నా అంతా.